స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబును సిఐడి కస్టడీకి అనుమతిస్తూ విజయవాడలోని ఏసీబీ కోర్టు తీర్పునిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ మోహన్ చెప్పండి, చంద్రబాబును సిఐడి ఎప్పటి నుంచి కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉంది? కొద్దిసేపటి క్రితమే అనీస కోర్టు న్యాయమూర్తి చంద్రబాబు కస్టడీకి సంబంధించినటువంటి అంశంపై తీర్పుని ప్రకటించడం జరిగింది. గత 2 రోజులుగా ఈ తీర్పు సంబంధించి తీవ్రమైన ఉత్కంఠ నెలకొంది. రేపు ఎల్లుండి చంద్రబాబును సిఐడి కస్టడీకి ఇచ్చేందుకు అనుమతించారు. 5 రోజుల పాటు సిఐడి కస్టడీకి ఇవ్వాలని చెప్పి సిఐడి తరఫున న్యాయవాదులు కోరినప్పటికీ 2 రోజుల పాటు కస్టడీకి ఇచ్చేందుకు సమర్థించారు. రాజమండ్రి రాజమహేంద్రవరంలోని కారాగారంలోనే విచారణ జరపాలని మొదలు పేర్కొన్నారు. అయితే ఎక్కడ జరపాలి అనే విషయంలో ప్రభుత్వ తరఫు న్యాయవాదులు తమ వాదనలు వినిపించడం చేత సిఐడి లో కాకుండా ఒక న్యూట్రల్ ప్లేస్ లో, అంటే అటు పోలీస్ కస్టడీతో న్యూట్రల్ పోస్ట్ లో చంద్రబాబు విచారణ కోసం అనుమతిస్తామని, 5 నిమిషాల్లోగా ఆ న్యూట్రల్ ప్లేస్ ఏది అనే సమస్య తెలియజేయాలని చెప్పి కూడా న్యాయమూర్తి పేర్కొన్న జరిగింది. పేర్కొన్న తర్వాత ఒక న్యూట్రల్ ప్లేస్ లో, అంటే ఇరుపక్షాలకు సమ్మతమైనటువంటి పోలీస్ కస్టడీ పోలీస్ బందోబస్తు ఉన్నటువంటి ప్రాంతాల్లో న్యూట్రల్ ప్లేస్ లో విచారణకు తాము అనుమతిస్తామని చెప్పి కూడా సిఐడి ఏసీపీ కోర్టు న్యాయమూర్తి పేర్కొన్న జరిగింది. రేపు ఎల్లుండి అయితే ఈ కేసు సంబంధించి సిఐడి కస్టడీకి ఇచ్చేందుకు న్యాయమూర్తి తమ తీర్పును వెల్లడించారు. ధన్యవాదాలు శ్రీనివాస్ మోహన్.